पार्टी वैएस पार्टी तालूका लेजिस्लेटर पार्टी मीटिंग जी मुख्यमंत्री अध्यक्ष इंको रेल मूड संवस प्रभुत्म जगनमोहन रेडी गार मुख्यमंत्री राष्ट्र प्रभुत्म इंको रेल मूड संवस नेपथ्य मुख्यमंत्री लेजिस्लेटर पार्टी मीटिंग शासन सभा सवेश सदर्भंग अड्रस रेप उगादी पार्टी विस्तृत क्षेत्रस्थाई पटिषं चेयर ग्राम ग्रमा प्रजलू पार्टी अन्नी कैडर नायक वेल अंदर तो कल ममेकम्वाल मूड संवस प्रभुत्म एवं निर्णया विधानो संक्षेम कार्यक्रम एवतो अभिवृद्धि कार्यक्रम एवतो अंटी ग्राम ग्रमा प्रति ओखर की वाड़वाड़ना प्रत्यक्ष चपाली इवा मुख्यमंत्री गार दिशा दशा मैं इवा निर्देश आ प्रकार प्रति इवा दाने प्रकार मरी कार्याचरण इतना रेप रेडो तारीख ना वे रेडो तारीख नीचे आ कार्यक्रम प्रारंभ विषयानी मैं ओ पक प्रभुत् पार्टी ओटी का पार्टी प्रभुत्टे वैएसआरसीपी पार्टी प्रभुत्म अने दिशा ये एन कामील प्रति नूट नूट की तोब तुम शात नेरवे मरी इंका राबो कॉल इंका इंका पार्टी पटिषण से भाग में मर आय निर्णय नेपथ्या द्वारा राष्ट्र प्रधान चुप्तनाबी इवा ये मूड मूड संवस मरी प्रभुत्म एवं कार्यक्रम लेने अभी मरी कोई मीडिया का पत्रिकी लेकिन चानेल्स लेने अपोह सृष्टि प्रजल्लो गंदरगोला सृष्टि वालों राजकीय पड़ा चंद्रबाबु नायडु वारों ममेकमें कोई मीडिया संस्थलो वाट धीट मरी कार्यक्रम रूप विषया इवा मैं आज चप्पन जी ओके पार्टी 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 वालूका निर्णयानी पार्टी कार्यक्रम मंत्रिवर्ग मंत्रिवर्ग पुनर्व्यवस्थी आ रोजे मोद रोजना मुख्यमंत्री गार इवे क्रेपिंद का नूट एन भाई शात मंद रूल संवस मारस्ता अने विषयानी आ रोजे प्रकार दिन मल्ल ओ सारी मल्ल गि मैं दाने पार्टी मैं पार्टी अट प्रभुत् समन्वय से मुझे विषय विमर्श विषयानी चुप्तानी पवन कल्याण गार मुझे विषय वार मुझे आत्मपरशील चुस्काली नीन राजकीय व्यवस्था उन्नादा राजकीय कोण राजकीय प्रजल कावासिन कार्यक्रम की प्रजल के कार्यक्रम पट प्रभुत् पार्टी विधान निर्णया दीदा आ दिशा नीन पैनी आत्मपरशी आये माटने दिन मन सामान चपच्छ अला निर्णया अलाटल का अला विधानपरम अंश नाकते वाल पत्र कनबड़े एंत व्यक्तिगत मैं मरी वाल वील दूष व्यक्तिगत आरोप विधानपरम अंश कधानपरम कला दिन स्पंद भाव का ना व्यक्तिगत अभिप्रा सर इन वैसी का ఈనాడు చెప్తుంది ఏది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెప్తుంది లేకపోతే టీవీపై చెప్తుంది ప్రజలు ఓడించేస్తారా అలా ఓడించేసే వాళ్ళైతే ఇవాళ వైసీపీ పార్టీ వస్తుందా చెప్పండి రాదు కదా అది కాదు కదా కావాల్సింది పార్టీని ఏ పార్టీ అయినా మనం ఓడించాలనుకున్నప్పుడు ఒకటి ఆ పార్టీ చేస్తున్న విధానపరమైన అంశాల్లో ప్రజలకు వచ్చే ఇబ్బందులు ఏంటి అభివృద్ధిలో జరుగుతున్న కష్టాలు ఇబ్బందులు ఏంటి
లేదు నా పార్టీ వస్తే ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాను అని చెప్తే అప్పుడు దాన్ని బెరీ చేసుకొని ఆలోచిస్తారు అవన్నీ లేకుండా కొంతమంది ఎక్కుల మీద కొంతమంది మంత్రుల మీద వాళ్ళు దోషం లాడితే అది అది మంచి సంప్రదాయం ప్రజలు దాన్ని నర్శిస్తారా ఇప్పుడైనా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా అలాంటి మాటలు కానీ అలాంటి దోషాలు కానీ అలాంటి మాటలు కానీ ఎప్పుడైనా మాట్లాడారా సుదీర్ఘమైన వాదాలు చేసినప్పుడు అంశాలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ప్రజలు పడుతున్న కష్టాలు ఆ ప్రాంతంలో జరుగుతున్న ఇబ్బందులు వాటిని ఎలిగించి చూపెట్టి వీటికి శాశ్వతమైన పరిష్కారం తీసుకొస్తాను నాకు అవకాశం ఇవ్వమని అడిగారు అది ప్రజలు కోరుకుంటారు ఆహ్లాదం కోసం ఆనందం కోసం ఒక డైలాగ్ చెప్తే ఓ మాట చెప్తే దానికి ఆ రోజు ఓ నువ్వు ఉర్రకులవచ్చు అది కాదు కదా కావాల్సింది స్వాస్థ్యంగా అది ఏదైనా ఒక మాట చెప్తే అది గుండెలో ఉండేటట్లు అవును నిజమే కదా ఇది ఇబ్బంది మనకు ఉంది కదా దీనికి ఆచరణ తీర్చడం లేరు కదా ఏమో ఈయన వస్తే తీరుస్తాడు అనుకునే పరిస్థితి అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది వచ్చింది అది నాకు నాకైతే నిన్న కనిపించింది మరి మీకేదని కనిపించింది పలానా అంశం అని ఒక్క అంశం చెప్పండి మీరు చెప్తే అప్పుడు నేను దాని గురించి చర్చిస్తాను లేనప్పుడు ఇంకా అది కాదు ఇంకో విషయం మాట్లాడండి లేదంటే రాజకీయపరమైన అంశాన్ని అభివృద్ధికి సంబంధించిన అంశాన్ని లేదా ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఆయన గుర్తురికి ఏదో ఒక్క విషయం మాట్లాడండి మరి ఇది కాదా ఇది 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 కాదా అని మీరు అని అప్పుడు నన్ను అడిగితే నేను లేనప్పుడు ఇంకో విషయం మాట్లాడండి ఎందుకు మీ టైము నా టైము మా వృధా చేసుకోను ప్లీజ్ ఎందుకు అధికారంలో ఎందుకు ఎందుకు వైసీపీని గద్దించాలి ఎందుకు గద్దించాలి రోజు వచ్చి 132,000 కోట్ల రూపాయలని 3 సంవత్సరాల్లో డైరెక్ట్గా అవినీతి లేకుండా మధ్యవర్తులు లేకుండా దళారులు లేకుండా సంక్షేమాన్ని వచ్చి సామాన్య ప్రజానికానికి ఇచ్చినందుకు దించాలా దేని దించాలి దేని దించాలి ఎవడు రౌడీజం చేస్తున్నాడు నువ్వు అనేస్తే రౌడీజం చేస్తా అయిపోయి రౌడీజం అంటే అర్థమేంటి ఎవరినైనా కొట్టాలి తిట్టాలి లేకపోతే వాడిని వచ్చి తోళ్ళాడాలి లేకపోతే రోడ్ల మీద వచ్చి రొమ్మిర్చుకొని తిరగాలి ఎవరు తిరిగాడు ఏంటి రౌడీజం సినిమాల్లో రౌడీజం అంటే సినిమాలు కొన్నాడు ఇది రౌడీజం అంటే ఈ డెమోక్రసీ ప్రజాస్వామ్యం మీరు చెప్పండి ఏదైనా అవును సార్ ఆయన ఏదో మాట్లాడేది కాదు కదా దాన్ని మీరు అంగీకరిస్తున్నారా దాన్ని మీరు ఎండాల్సి చేస్తే చెప్పండి మీరు నిజంగా చెప్తాను ఇంకా ఉన్నాయి ఏబీ ఏబిఎన్ ఉన్నా ఈనాడు పేపర్ అయితే ఈనాడు ఉన్నా లేదు టీవీ ఉన్నా మీ విలేకరులు చెప్పండి సోదరులు అపార్థం చేసుకోను నేను అవునండి ఇది కరెక్టే కదండి అని మీరు చెప్పండి నేను అప్పుడు దానికి సమాధానం చెప్తాను నాకు అభ్యంతరం లేదు ఎస్ అది అది ఆయన అది కరెక్ట్ చెప్పాడు ఆయన నా దగ్గర రోడ్ మ్యాప్ లేదు నాకు నాకు ఆలోచన లేదు నాకు అవగాహన లేదు నిజం అదే అదే వాస్తవం నేను కూడా అది అనుకుంటున్నాను కాబట్టి నాకు ఒక ఎవరో నాకు 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 దిక్సూచి ఉంటే దాని ప్రకారం నేను పెద్దగా మేబీ అవ్వచ్చు తప్పేముంది తప్పేముంది దాన్ని నిజమే కదా నేను అనుకున్నాను అవును నిజమే కదా పాపం నీకు అవగాహన లేదు కదా అందుకని చెప్తే వెళ్తాను అనుకున్నాను తప్పేముంది అది తప్పు కదే నువ్వు చెప్పావు తప్పు కరెక్ట్ చెప్పావు నువ్వు నేను అది కరెక్ట్ ఏదమ్మా ఏబిఎన్ ఏబిఎన్ చెప్తుంది ఇది ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు చేయలేమ్రా చేయలే ప్రభుత్వంకి వ్యతిరేక ఉంటే కదా అది చేయలేకపోయా అతను ఊహించుకుంటున్నాడు నువ్వు ఇప్పుడు ఏబిఎన్ ఏబిఎన్ పత్రిక ఏమనుకుంటుందంటే ఆ ప్రజలు ఏమనుకుంటున్నాడంటే ప్రభుత్వం అందరూ ఇతర మీద సత్యబాబు గారు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు అనుకుంటారు నువ్వు అనుకుంటే అయిపోద్దా నా కాన్సెప్ట్ నా ప్రజలు అనుకోవాలా రాష్ట్రంలో వచ్చి నా ముఖ్యమంత్రి జగన్మోహన్ ఉండాలని అనుకోవాలి కానీ నువ్వు అనుకుంటే అయిపోద్ది అని చెప్పు దేనికోసం వ్యతిరేకం వస్తారు ఈ అంశం గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు ఈ అంశం బట్టి తప్పు చేశామని చెప్తారు చెప్పండి ఇది కేరళించిన అంటే ఈ పెద్ద పెద్ద ఏముంది రాసిస్తే నేను చదివడానికి ఏముంది 5 నిమిషాలు చదివేస్తాను నేను ఒక 2 నిమిషాలు ఉండి మా అసీర్ని అడిగాను ఇది మా నాన్న అడిగానంటే ఓ 2 కాగితం రాసిస్తుంది టక టక్ మీద చదివేస్తాను నేను అంటే అయిపోద్దా లక్ష మంది వస్తే వాళ్ళందరూ ప్రభుత్వ వ్యతిరేకంగా వచ్చేవాళ్ళనే మరి సినిమాకి వెళ్ళినప్పుడు కూడా వస్తారు మరి అయితే
నేను కామెడీ చేస్తాను. నేను ఎవరు నేను ఎవరిని కూడా తోలనను, ఎవరిని కామెడీ చేయను, ఎవరిని కూడా నేను అన్ను. ఐ యామ్ సీరియస్. నేను నేనే కాదు. నేను అంటుంది అంటే అవసరాన్ని ఆయన సీరియస్. నేనేమో ఆయన కామెడీగా చెప్పి నేనేమో బ్రహ్మానందంతోనో లేకపోతే ఆలితో నేను పోల్చి మాట్లాడిన అంత తప్పుగా కూడా మాట్లాడను. అది సాంప్రదాయం కూడా కాదు. ఇప్పుడు ఈవిడ ఏం చెప్పింది, రానా ఏం చెప్పింది, రోడ్ మ్యాప్ అనేది ఎస్ ఆయన దగ్గర కార్యాచరణ లేదు, ఒక విధానం లేదు. కాబట్టి బీజేపీ విధానం ఇస్తే, బీజేపీ కార్యాచరణ ఇస్తే నేను అలాగే ప్రతిపక్షం కాబట్టి దాంతో పాటు వెళ్తానని చెప్పారు. తప్పు లేదు, నేను కూడా ఒప్పుకున్నాను కదా. ఎస్ ఆయన చెప్పింది కరెక్ట్. అది ఎందుకు, ఆయనకు విధానం లేదు కాబట్టి, ఆయనకు ఆలోచన లేదు కాబట్టి, ఆయనకు కార్యాచరణ లేదు కాబట్టి, ఒక రాజకీయపరమైన ప్రక్రియ లేదు కాబట్టి ఆయన చెప్పాడు. తప్పేముంది, అంతేగాని అందులో ఆయన చెప్పినట్టు వచ్చి ఏది ఓట్లు తెలియంటే ఓట్లు మమ్మల్ని అసంతృప్తి ఉంటే కదా ఆయన తేల్చడమా కలపడమా లేకపోతే మరి కలపలు చేయడమా చేయడానికి. అసలు విషయం లేని దానికి ఎందుకు ఇంకేటో అంతేనా అయిపోయిందా ఏంటి పొత్తులు? సరే పొత్తులు ఆలోచిస్తారో, మొక్కజొన్న పొత్తుల గురించి ఆలోచిస్తారో చూద్దాం. ఇప్పుడు ఎందుకు లేని దానికి ఎందుకు అవన్నీ ఎలక్షన్ ముందు, 6 నెలల ముందు తూర్పు పడమలు కలుస్తాయో, ఉత్తర దక్షిణ కలుస్తాయో, ఏవి కలుస్తాయో, తూర్పు దక్షిణ కలుస్తాయో చూద్దాం. ఎవరైతే ఉంటారు చూద్దాం. వైఎస్ఆర్సీపీ మాత్రం ఒక మాట ఏంటి, పార్టీ మాత్రం వెళ్ళడం, మేము ఒక్కరు వెళ్తాము. ఆ రోజు నాటికి మా నాయకుడు కానీ ఎవరైనా మనతో వచ్చిన భావస్వరూపంగా వచ్చిన ఎవరైనా వస్తారు వెళ్తామంటే ఆ రోజు మా నాయకుడు తెలం తీసుకుని సరి. ఈ రోజుకి మాత్రం లేదు. వీళ్ళకి వచ్చే తూర్పు పడమరు, ఉత్తర దక్షిణలు, లేకపోతే దక్షిణ పడమరులు అవి లేవు మా దగ్గర. ఉత్తరులు లేవు, మొక్క ధనపత్రులు లేవు. ఓకేనా, అయిపోయిందా? బాయ్.